జైశ్రీ ఫ్రెండ్స్, నేను మీ కార్దేవన మ్యూజిక్ సూర్ కార్దేవన తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు రివ్యూ చేస్తున్న వెహికల్ వచ్చేసి ఓన్లీ న్యూలీ లాంచ్ బజాజ్ పల్సర్ N150. ఇది వచ్చేసి న్యూలీ లాంచ్ వైట్ కలర్ అయితే మీరు చూస్తారు. N150తో అయితే లాంచ్ చేసింది బజాజ్ వైట్ కలర్ ని. టోటల్ 3 కలర్స్ అనేది వస్తుంది మనకి N150లో, వైట్, బ్లాక్, ఇంకా టోటల్ రెడ్ కలర్. ఇది వచ్చేసి వైట్ కలర్ మీరు చూస్తారు. మనకి చూడవచ్చు కలర్ కాంబినేషన్ అనేది మస్తు ఉంది మనకి. వైట్ ఇంకా ఇంజన్ వచ్చేసి బ్లాక్, బ్లాక్ ఇంకా వైట్ కాంబినేషన్ అయితే డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి రెడ్ స్టిక్కరింగ్ మీరు చూడవచ్చు. ఒక్కొక్కటి నేను చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయకముందు ఒక స్పెషల్ థ్యాంక్స్ టు జేపీ ఆటోమోటివ్స్ వెహికల్ ప్రొవైడ్ చేసినందుకు. మీకు ఒకవేళ బజాజ్ లైనప్లో ఏ వెహికల్ కావాలన్నా మీరు షోరూమ్కి వచ్చి విజిట్ అయితే చేసుకోవచ్చు. అన్ని వెహికల్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇంకా స్పెషల్ డిస్కౌంట్స్ మీ ఉంటాయి. ఫ్రెండ్స్, షోరూమ్ అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ ఇస్తే గో చెక్ ఇట్ అవుట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ దీని ఇంజన్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఇది N150 ఇంజన్ స్పెసిఫికేషన్ నుంచి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇలా 149.68 సిసి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే వస్తుంది. ఇది మనకు జనరేట్ చేస్తుంది 14.5 PS ఆఫ్ పవర్ అట్ 8500 ఆర్పిఎం, ఇంకా 13.5 Nm టార్క్ అట్ 6000 ఆర్పిఎం. ఫ్రెండ్స్, దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ N150 ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి దగ్గర 1,19,000 దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ హైదరాబాద్లో. ఇంకా దీని ఆన్రోడ్ ప్రైస్ అనేది ఇంకా కరెక్ట్ ఆన్రోడ్ ప్రైస్ అనేది అవైలబుల్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకా ఆన్రోడ్ ప్రైస్ అనేది రిలీజ్ కాలేవు. కానీ ఎస్టిమేటెడ్ ఆన్రోడ్ ప్రైస్ వచ్చేసి దగ్గర 1,45,000 దాకా అయితే ఎస్టిమేటెడ్ ఆన్రోడ్ ప్రైస్ అనేది ఉంది. ఇంకా తక్కువ బి ఉండొచ్చు, కొంచెం ఎక్కువ స్లైట్లీ ఓవర్ బి ఉండొచ్చు. 145, 146 అట్లా ఉండొచ్చు. దగ్గర 150 లోపలనే మనకు అయితే వస్తుంది N150. 1,50,000 లోపలనే అనేది దీని ఆన్రోడ్ ప్రైస్ అనేది వస్తుంది ఫ్రెండ్. ఇప్పుడు దీని ఓవరాల్ వాక్ అరౌండ్ రివ్యూ గురించి మనం చూద్దాం. ఫస్ట్ దీని ఫ్రంట్ లుక్ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. మనకు ఫ్రంట్లో చాలా అగ్రెసివ్ ఫ్రంట్ లుక్ అనేది వస్తుంది. మీకు ఒకసారి చూపిస్తుంది ఫ్రెండ్స్, దీని ఓవరాల్ ఫ్రంట్ లుక్ చాలా అగ్రెసివ్ ఫ్రంట్ లుక్ అనేది ఉంది. సేమ్ మనకి N160 వచ్చినట్టు ఆ మాన్స్టర్ లుక్ అనేది ఉంది మనకి ఫ్రంట్లో. మీరు చూడొచ్చు ప్రాజెక్ట్ హెడ్ ల్యాంప్ యూనిట్ అనేది వస్తుంది. విత్ డిఆర్ఎల్స్, చాలా బ్రైట్ డిఆర్ఎల్స్ అని చెప్పాలి మనం. సారీ, చాలా బ్రైట్ హెడ్ ల్యాంప్ యూనిట్ అని మనం చెప్పొచ్చు. మీరు చూడొచ్చు చాలా బ్రైట్ అవుతుంది, చాలా బ్రైట్ ఇనఫ్ అవుతుంది మనకు నైట్ టైంలో. రోడ్ అనేది విజిబిలిటీ అనేది, రోడ్ వ్యూ అనేది మంచిగా అయితే ఉంటుంది. విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అయితే చేస్తుంది చాలా. ఇది మీరు చూడవచ్చు బ్రైట్ ఇనఫ్ ఉంది. సింగిల్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ మనకు ఫ్రంట్లో 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది వస్తుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, 31mm టెలిస్కోపిక్ సస్పెన్షన్. ఇక ఫ్రంట్ డిస్క్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 260mm డిస్క్ బ్రేక్ అనేది వస్తుంది విత్ సింగిల్ ఛానల్ ఈబీఎస్. ఇది 260mm డిస్క్ బ్రేక్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ మీద మీరు చూడవచ్చు. రిఫ్లెక్టర్ అనేది ఇచ్చారు. ఫ్రంట్ టైర్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 1990R17 టైర్ సెక్షన్. ఇది 1990R17 ట్యూబ్లెస్ టైర్. MRF టైర్స్ అయితే మీరు చూస్తారు ఫ్రెండ్స్. మనకి అలాయ్ వీల్స్ అనేది వస్తాయి, బ్లాక్ డాట్ అలాయ్ వీల్స్. అలాయ్ వీల్స్ డిజైన్ మీరు చూడవచ్చు, చాలా స్పోర్టీ అలాయ్ వీల్ డిజైన్ అనేది ఇచ్చారు. మనకి ఇంకా రెడ్ స్టిక్కరింగ్ అనేది ఇచ్చారు అలాయ్ వీల్స్ మీద. ఇంకా చూడడానికి మంచిగా ఉంది. ఇక్కడ మనకి వైట్ కలర్ ఇంజన్ కౌల్ అనేది ఇచ్చారు, చాలా ఏరో డైనమిక్స్ కోసం చూడవచ్చు. మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ అనేది కాదు, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది ఇచ్చారు. రియర్ టైర్ సెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. రియర్లో మనకు 120/80R17 టైర్ సెక్షన్ అనేది వస్తుంది, వచ్చేసి ట్యూబ్లెస్ టైర్. ఒకవేళ 130 టైర్ సెక్షన్ ఇచ్చి ఉంటే మంచిగా ఉండవు, ఎందుకంటే హై చాలా కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బైక్ కాబట్టి కొంచెం టార్క్ అనేది పవర్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి 130 టైర్ సెక్షన్ ఇచ్చి ఉంటే స్టెబిలిటీ గ్రిప్ అనేది మంచిగా ప్రొవైడ్ చేసాం. నో డౌట్ మంచి, ఇది మంచిగానే 120 టైర్ సెక్షన్ బి ఓకే, కాకపోతే 130 ఇచ్చినట్టు దగ్గర బెటర్ ఉండు. రియర్లో మనకు 130mm డ్రమ్ బ్రేక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఓవరాల్ స్వింగ్ ఆర్మ్ 130mm డ్రమ్ బ్రేక్తో అయితే వస్తుంది. ఇవి మీరు స్టిక్కరింగ్ చూడవచ్చు, స్పోర్టీ లుక్ కోసం స్టిక్కరింగ్ అనేది ఇచ్చిండే. మనకి MRF టైర్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇలా మనకి. ఇక మనకి N160 స్టిక్కరింగ్ అనేది ఇచ్చారు. మనకి ఫ్యూల్ ట్యాంక్ మీద పల్సర్ బ్యాజింగ్ అనేది వస్తుంది చూడవచ్చు ఫ్రెండ్స్. పల్సర్ బ్యాజింగ్ ఇక మనకి ఎక్స్టెండ్ ఇంజిన్ ఫ్యూల్ ట్యాంక్ కౌల్స్ అనేది మీరు చూడవచ్చు. ఇక మనకి ఫిట్ అండ్ ఫినిష్ మీద మంచి క్వాలిటీ అయితే ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ ప్యానల్ గ్లాప్స్ అనేది అస్సలు లేవు ఫ్రెండ్స్. ఇలా మనకి 14L ఫ్యూల్ ట్యాంక్ అనేది వస్తుంది, ఆల్ మెటల్ ఫ్యూల్ ట్యాంక్. మీరు స్టిక్కరింగ్ మీరు చూడవచ్చు ఇక్కడ గ్రే కలర్ స్టిక్కరింగ్ మాత్రం మస్తు ఉంది నిజంగా. మనకి ఏరో డైనమిక్స్ కోసం అయితే చాలా డిజైన్ చూడవచ్చు, ఏరో డైనమిక్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇక మనకు రెడ్ కలర్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు, రెడ్ ఇంకా బ్లాక్ కాంబినేషన్లో. ఇక మనకి ఇంకోటి కార్బన్ ఫైబర్ ఫీల్ దానికైతే ఇక స్టిక్కరింగ్ అనేది ఇచ్చారు, కార్బన్ ఫైబర్ ఫీల్. కాకపోతే ఇది వచ్చేసి హార్డ్ ఫైబర్ ప్లాస్టిక్. క్వాలిటీ అనేది చాలా బాగుంది అవుతుంది, క్వాలిటీ అనేది మంచిది ప్రొవైడ్ చేసింది బజాజ్. కాంప్రమైజ్ అయితే అస్సలు కాదు, క్వాలిటీ అనేది మంచిగా ప్రొవైడ్ చేసింది. ఇవి మీరు చూడవచ్చు, స్ట్రైప్స్ చూడవచ్చు, రెడ్ ఇంకా గ్రే స్టిక్కర్ స్ట్రైప్స్. మనకి సీట్ ఓవరాల్ సీట్ హైట్ వచ్చేసి 800mm సీట్ హైట్ అనేది ఉంది. దిగదే అంటే 798mm సీట్ హైట్, లేదే 800mm అని మీరు అనుకోవచ్చు. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ లెక్క మీరు యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే సీట్ లెంత్ మీరు చూడవచ్చు. ఒక ఫ్యామిలీ హిసాబ్స్ అయితే సీట్ లెంత్ అనేది ఓకే ఉంది. ముగ్గురు ప్యాసెంజర్స్ ఈజీగా పోవచ్చు, కానీ పోవద్దు లేక చూస్తే. సీట్ కుషనింగ్ అనేది మంచిగా ఉంది మీరు చూడవచ్చు, కుషనింగ్ అనేది మీరు చూడవచ్చు. ఓవరాల్ సీట్ విత్ మీ మంచిగా ఉంది మీరు చూడవచ్చు, ఎక్స్టెండ్ అయిపోయి ఉంది. మనకి ఇది యాజ్ అ థాయిపాడ్ లెక్క హెల్ప్ అయితే మనకి కంఫర్టబుల్ అనేది చాలా ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకి గ్రాప్ హ్యాండిల్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్, బ్లాక్ డౌట్ గ్రాప్ హ్యాండిల్. ఇది వచ్చేసి దీని ఓవరాల్ రియర్ లుక్ ఫ్రెండ్స్. మీకు టెయిల్ ల్యాంప్ అనేది ఆన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇంజన్ ఆన్ చేస్తే టెయిల్ ల్యాంప్ ఆన్ అవుతుంది.
ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దీని ఓవరాల్ టెయిల్ ల్యాంప్ మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అనేది వస్తుంది చూడొచ్చు చాలా బ్రైట్ ఇనఫ్ అవుతుంది మనకి హాలిజన్ టర్న్ ఇండికేటర్స్ అనేది వచ్చింది మనకి ఎల్ఈడి ఇచ్చినట్టే బాగుండు ఇక మనకి నంబర్ ప్లేట్ లైట్ అనేది వస్తుంది హాలిజన్ నంబర్ ప్లేట్ లైట్ ఇక మనకి నంబర్ ప్లేట్ పోస్టింగ్ అనేది ఇచ్చారు మీరు చూడొచ్చు ఇది పనిచేస్తాం ఎందుకంటే పెట్రోల్ లేదు మీకు ఇంజన్ సౌండ్ అనేది లాస్ట్కి వినిపిస్తాను నేను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దీని ఓవరాల్ సైడ్ లుక్ మన ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనేది వస్తుంది చైన్ డ్రైవ్ తోని చూడొచ్చు మీరు సెమీ చైన్ కవర్ అనేది వస్తుంది మనకు ఓపెన్ చైన్తో అయితే వస్తుంది దగ్గర దగ్గర ఎవ్రీ 500 కిలోమీటర్స్ 1000 కిలోమీటర్స్ మందు మనం చైన్ అనేది క్లీన్ చేయించుకోవాల్సి వస్తుంది మనకి అల్యూమినియం ఫుట్ రెస్ట్ అనేది వస్తుంది పిలియన్ కోసం ఇది మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది వన్ డౌన్ ఫోర్ అప్ మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకి మీరు చూడొచ్చు లెగ్ గార్డ్ చూడొచ్చు బ్లాక్ డౌట్ ఇంజన్ మే అనేది వస్తుంది దాని దగ్గర స్పోర్టీ లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా మనకు ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ రియల్ వచ్చేసి మనకి మోనోషాక్ సస్పెన్షన్ అనేది వస్తుంది ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ రియల్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీని ఫ్యూల్ ట్యాంక్ గురించి మాట్లాడుకుందాం మీకు చెప్పినట్టే 14 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఉంది మనకి E20 ఫ్యూల్ అనేది సపోర్ట్ చేస్తుంది మనకి ఫ్యూల్ ట్యాంక్ మీద ఛార్జింగ్ పోర్ట్ అనేది వస్తుంది యూఎస్బీ టైప్ ఏ పోర్ట్ అనేది వస్తుంది మీ విత్ వచ్చి ఫ్యూల్ ట్యాంక్ విత్ వైట్ కలర్ ఆ ఫ్యూల్ ట్యాంక్ అనేది చాలా విత్ అవుతుంది మనకి ఏరోడైనమిక్ ఒక స్పోర్టీ ఫీల్ దేనికైతే ఉంది బైక్ నిజంగా లుక్స్ మాత్రం లుక్స్ ఇంకా డిజైన్ కోసం ఏమన్నా అయితే ఇస్తుంది నిజంగా లుక్స్ అనేది మంచిగా ఉంది ఇక మనకి దీని ఇన్స్ట్రుమెంట్ గురించి మాట్లాడుకుంటే సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది వస్తుంది మీరు చూడొచ్చు ఇది వచ్చేసి దీని ఓవరాల్ టాకోమీటర్ ఇది వచ్చేసి స్పీడోమీటర్ మనకి డిజిటల్ స్పీడ్ అనేది షో చేస్తుంది ఇలా గే పొజిషనింగ్ ఇండికేటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకి డిజిటల్ స్పీడ్ మనకి ఇలా టైం అనేది చూపిస్తుంది ఇక మనకి డిస్టెన్స్ ఎంటీ అనేది చూపిస్తుంది గే ఒక్క నిమిషం ఇది వచ్చేసి మనకి ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్ అనేది చూపిస్తుంది ఇది వచ్చేసి స్పీడోమీటర్ మనకి ఆల్ నెసెసరీ ల్యాంప్స్ అనేది చూపిస్తుంది న్యూట్రల్ ల్యాంప్ మనకి ఏబిఎస్ ల్యాంప్ ఆర్పిఎం లిమిట్ ల్యాంప్ అనేది చూపిస్తాయి మనకి ఇంజన్ చెక్ లైట్ అనేది చూపిస్తాయి బ్యాటరీ ఇండికేటర్ అనేది చూపిస్తాయి బ్యాటరీ మ్యాల్ ఫంక్షన్ ఇండికేటర్ మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్ అనేది చూపిస్తుంది ఇంకా ఆల్ నెసెసరీ ఇండికేటర్స్ మనకి హైబీమ్ ఇండికేటర్ మనకి టర్న్ సిగ్నల్ ఇండికేటర్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకోటి మనకి ఇలా ఇల్యూమినేటెడ్ చూడొచ్చు ఇక మనకి ఇల్యూమినేటెడ్ బటన్స్ అనేది వస్తుంది మీరు చూడొచ్చు నైట్ టైంలో అనేది చాలా ప్రీమియం అయితే ఉంటుంది నిజంగా నైట్ టైంలో అనేది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఇది హారన్ అనేది చాలా లౌడ్ అవుతుంది హారన్ చూడొచ్చు కొంచెమే ప్రెస్ చేసిన ఎందుకంటే లౌడ్ చాలా ఉంది మాకు పల్సర్ బ్యాచింగ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ ఓవర్వ్యూ మీరు మిర్రర్ చూడొచ్చు డిజైన్ చూడొచ్చు మిర్రర్ ఇది వచ్చేసి దీని ఓవరాల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా ప్రీమియం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అవుతుంది ఇప్పుడు దీని సౌండ్ అనేది మీకు వినిపిస్తా ఫ్రెండ్స్ ఆన్ చేస్తా ఇంజన్ ఆన్ చేస్తా సౌండ్ అనేది మీకు వినిపిస్తా సౌండ్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ సౌండ్ అనేది బేస్ అనేది మస్తు ఉంది వినిపిస్తుంది నా వాయిస్ వినిపిస్తున్నా లేదు సౌండ్ లేవ్ అయితే చేస్తున్నా డైరెక్ట్ మనకి 2000 ఆర్పిఎంతో అయితే స్టార్ట్ అనేది అవుతుంది ఇక సౌండ్ అనేది మస్తు ఉంది కదా ఈ ఫ్రెండ్స్ దీని ఓవరాల్ రివ్యూ ఒకవేళ వెహికల్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ మీద కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ కార్ దివానా సైనింగ్ ఆఫ్ జై హింద్ జై భారత్.